విజయ్ దేవరకొండ మరోసారి ఉదారత చాటుకున్నారు. ఖుషీ సినిమా ద్వారా తాను సంపాదించిన మొత్తంలో ₹1 కోటి 100 కుటుంబాలకు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఆయన ఈ ప్రకటన చేశారు. విజయ్ సమంత జంటగా దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషీ చిత్రం ఈ నెల 1వ తేదీన విడుదలై సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. 2 రోజుల్లోనే ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఓవర్సీస్ లోనూ సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఈ సందర్భంగా వైజాగ్ లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో విజయ్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో నాపై పెద్ద యుద్ధమే జరుగుతోంది. కొందరు డబ్బులిచ్చి మరీ మా సినిమాపై నెగిటివ్ న్యూస్ రాయిస్తున్నారు. ఫేక్ రేటింగ్స్, యూట్యూబ్ ఫేక్ రివ్యూలను దాటుకుని సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుందంటే కారణం అభిమానుల ప్రేమే. ఈ ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనిపించడం లేదు. ఈ ఆనంద సమయంలో నెగిటివిటీ గురించి ఎందుకు? అభిమానుల ముఖంలో ఆనందం చూడాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నా. ఈ చిత్రంతో ఆ కోరిక నెరవేరింది. డబ్బు సంపాదించాలి, అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి, సమాజంలో గౌరవం ఉండాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే నేనెప్పుడూ పనిచేస్తూ ఉంటా. కానీ ఇప్పటినుంచి మీకోసం పని చేయాలనుకుంటున్నా. మీరు ఆనందంగా ఉండాలి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని కలిసి ఖుషీని సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. కానీ అది వీలు పడదు. అందుకే 100 కుటుంబాలను ఎంపిక చేసి ఇక నుంచి నా సంపాదన నుంచి ₹1 కోటి వారికి అందించాలనుంది. ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున 10 రోజుల్లో అందచేస్తా. మనమంతా దేవరా ఫ్యామిలీ. నా ఆనందం, సంపాదనను మీతో పంచుకోకపోతే వేస్ట్. నేననుకున్న ఈ పని పూర్తయినప్పుడు ఖుషీ విషయంలో తృప్తిగా ఉంటా. వివరాల కోసం సంబంధిత ఫామ్స్ ని సోషల్ మీడియాలో మంగళవారం పోస్టు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.